బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ పైన మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. ఇక హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని అన్నారు. ఇక కొండా సురేఖ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసింది కేటీఆరే అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక కొండా సురేఖ హీరోయిన్లకు మత్తు పదార్థాలు కూడా అలవాటు చేసింది కూడా కేటీఆరే అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక హరీష్ రావు మనసున్న మనిషిగా స్పందించారు అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇక కేటీఆర్ ఎందుకు స్పందించటం లేదు అంటూ కొండా సురేఖ నిలదీయడం జరిగింది. ఇక కేటీఆర్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అంటూ కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. కొందరు హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి కూడా కారణం కేటీఆరే అంటూ కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. రెడీగా సోషల్ మీడియాలో తనను కించపరిచేలాగా ట్రోలింగ్ చేయడం పట్ల మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. మహిళల పట్ల అసభ్యకర పోస్టింగ్లు అలాగే వారి దిగజారుడుతనానికి కూడా నిదర్శనమని అన్నారు. ఈ విషయంలో హరీష్ రావు కూడా స్పందించారని అన్నారు. అయినా దానికి కానీ ఇక ట్వీట్లు చేసే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం వారి పార్టీకి చెందిన వారు మహిళలను కించపరుస్తూ ఉంటే క్షమించమని ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అయితే ఈ నేపథ్యంలో కేటీఆర్ పైన మంత్రి కొండా సురేఖ కూడా సంచలన ఆరోపణలు అయితే చేశారు. ఇక హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని మండిపడ్డారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసింది కూడా కేటీఆరే అని అన్నారు. ఇక హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేసింది కూడా కేటీఆరే అంటూ వ్యాఖ్యానించారు. నాగ చైతన్య సమంత విడాకులు తీసుకోవడానికి కూడా కేటీఆరే కారణమని ఆరోపించారు. ఇక కొందరు హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి కూడా కేటీఆరే కారణమని మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు అయితే చేశారు. రెడీగా సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ కి సంబంధించి కొండా సురేఖ కేటీఆర్ పైన కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. నా వ్యక్తిత్వం అలాంటిది కాదు అంటూ కూడా కొండా సురేఖ మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము చెప్పండి, కొండా సురేఖ కేటీఆర్ పైన చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? అదేవిధంగా హీరోయిన్స్ కి సంబంధించి కూడా తను మాట్లాడడం జరుగుతోంది. అంటే ఏంటి, ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే హరీష్ రావు కూడా దీనికి సంబంధించి స్పందించారు, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. కేటీఆర్ ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. అంటే హరీష్ రావు ఏమైనా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అనుకోవచ్చా? ఏ విధంగా చూడాలి ఇదంతా? మమత కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా తాను వెళ్ళినప్పుడు చేనేత కార్మికుల సమస్యలను చెబుతూ బీజేపీ ఎంపీ రఘునందనరావు గౌరవ సూచకంగా తనకు ఒక నూలు దండ వేస్తే దాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అసభ్యకరంగా ట్రోల్ చేసినట్టు మంత్రి కొండా సురేఖ తెలియజేయడం జరిగింది. అట్లాగే కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. ఈ విషయం సోషల్ మీడియాలో చూసిన 2 రోజులుగా తనకు అన్నం సహించలేదు అనేది కూడా తన మాటల ద్వారా వ్యక్తీకరణ చేయడం జరిగింది. అట్లాగే నిద్ర పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మొత్తానికైతే ఇంకొక విషయంలో చూస్తే కొండా సురేఖ ఒక తెలంగాణలో ఒక బాంబే పేల్చింది అనుకోవచ్చు. ఎందుకంటే మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఈరోజు మీడియాలోనే పెద్ద ఇష్యూగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కినేని కుటుంబానికి సంబంధించి, అక్కినేని హీరో నాగ చైతన్య హీరోయిన్ సమంత విడిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ కారణమని కూడా ఆరోపణ చేయడం జరిగింది. అట్లాగే కేటీఆర్ నిజ జీవితంలో చూస్తే కేటీఆర్ కు సంబంధించింది ఏదైతే ఉందో కేటీఆర్ హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడమే అనేది కూడా ఒక కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అట్లాగే ఇంకొక మరొక విషయాన్ని కూడా ప్రస్తావన చేయడం జరిగింది. ఏంటంటే
వారికి డ్రగ్స్ అలవాటు చేసేది కూడా ఆయన అనేది తెలియజేయడం జరిగింది. ఈ ఇష్యూ అంతా బాబు గట్లో మొత్తానికి గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియా ద్వారా ఇది వ్యక్తీకరణ చేయడం జరిగిందనే చెప్పవచ్చు. మొత్తానికి కేటీఆర్ కు తల్లి అక్క చెల్లి లేరని కూడా సురేఖ గారు విమర్శ చేయడం జరిగింది. ఈ రోజుల జీవితాల్లో కేటీఆర్ ఆడుకుంటున్నారు, మత్తు పదార్థాలు అలవాటు చేశారు, అట్లాగే వాళ్ళ ఫోన్లు ట్యాబ్ చేశారు. మొత్తానికి బీఆర్ఎస్ దొంగ ఏడుపులు ఏడుస్తుంది అనేది కూడా ఒక కీలక వ్యాఖ్యలు. కొండ సురేఖ ఈరోజు తెలంగాణలో ఒక మంత్రిగా ఉన్న మంత్రిగా పనిచేస్తున్నారు. తెలంగాణ సమాజానికి మొత్తానికి ఒక పెద్ద బాంబు పేల్చినట్లే ఆమె వ్యాఖ్యలు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి అయితే హరీష్ రావుకు సంబంధించిన మనసున్న మనిషిగా స్పందించారని చెప్తుంది. అట్లాగే నాపై ట్రోలింగ్ జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదు కేటీఆర్ అనేది కూడా ఆమె కేటీఆర్ నిలదీయడం. అట్లాగే మంత్రి సీతక్క అట్లాగే మేయర్ గద్వాల విజయమ్మ పైన కూడా అసభ్యక పోస్టులు పెట్టడం జరిగిందనేది కొండ సురేఖ ప్రస్తావన చేయదు. 5 ఏళ్ల బీఆర్ఎస్ లో పనిచేశారు కానీ ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో ఈ మొత్తానికి ఇట్లాంటి అంటే ప్రజలకు తప్పుడు సమాచారం సంబంధించింది చేరవేశారా కేటీఆర్ అని కూడా వ్యక్తీకరణ చేయండి. నా వ్యక్తిత్వం అందరికి తెలిసిందే కానీ అసభ్యంగా పోస్టులు పెట్టినంత మాత్రాన తన పరువు ఏం పోదన్నది కూడా తెలియజేయండి. రాజకీయాలు విలువలు దిగజారిపోతున్నాయని కూడా ఆవేదన వ్యక్తం జరిగింది. అట్లాగే ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తి చూపాలి కానీ వ్యక్తిగతంగా వ్యక్తిని దెబ్బతీసేలా ప్రవర్తించదు అనేది విమర్శ అనేది స్వయం విమర్శగా ఉండాలి, అంటే సద్విమర్శగా ఉండాలి. రాజకీయాల్లో ఉండే వాళ్ళు అందరూ ప్రతిరోజు కలుసుకునే వాళ్ళము, ఆ విమర్శను విమర్శగానే చూడాలి కానీ వ్యక్తిగత విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. కేటీఆర్ ఈరోజు వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నారు అనేది కొండ సురేఖ తెలియజేయడం జరిగింది. అట్లాగే దుబాయ్ నుంచి ఇప్పుడు కొండ సురేఖ మీద ఏదైతే ట్రోలింగ్ జరుగుతుందో ఇదంతా దుబాయ్ నుంచి సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఫేస్బుక్ ల ద్వారా జరుగుతుంది అనేది కూడా ఆమె వ్యక్తీకరణ చేయడం జరిగిందని చెప్పవచ్చు. అట్లాగే బీఆర్ఎస్ మీడియా ద్వారా ఇకపై ట్రోలింగ్ చేస్తే సహించేది లేదంటుంది, గట్టిగా తిప్పి కొడతామనేది కూడా ఆమె చెప్పడం జరిగింది. అట్లాగే కేటీఆర్ కు సంబంధించిన విషయాలకు సంబంధించి కేటీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు. కేటీఆర్ తన ఒక ఐటీ మినిస్టర్ గా చేసిన మంత్రిగా చేసిన కేటీఆర్ ఈరోజు తెలంగాణ సమాజానికి ఉన్నతమైన ఆలోచన అందించాల్సిన వ్యక్తి ఈరోజు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నా అనేది కూడా ఆమె మాట్లాడడం జరుగుతుంది. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కేటీఆర్ వ్యాఖ్యల పైన కొండ సురేఖ ఘాటుగానే స్పందించడం జరిగింది. ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, అదేవిధంగా మహిళల పట్ల రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే నేను సహించను, దీన్ని ఖండిస్తాను అంటూ కూడా హరీష్ రావు మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి అంటే అది బీఆర్ఎస్ అయినా ఏ పార్టీ అయినా కూడా నేను మాత్రం ఖండిస్తాను అనేసి చెప్పడం జరిగింది. అది ఏ విధంగా చూడొచ్చు, హరీష్ రావుకి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? ఇక్కడ మనం పరిశీలించిన విషయం ఏమిటంటే మమత, ఈరోజు రాజకీయాలు అనేటివి రాజకీయ పరంగానే ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, వ్యక్తిగత దృశ్యాలకు పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక మహిళగా పనిచేస్తున్నప్పుడు మహిళను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా, తెలంగాణలో చూసుకుంటే మహిళలకు సంబంధించిన విషయంలో చాలా ఉన్నతంగా గత రాజకీయ నాయకులు కానీ 50 ఏళ్ల రాజకీయ జీవితాలు కానీ మహిళలకు సంబంధించిన ప్రస్తావన చాలా గౌరవప్రదంగా చూస్తున్నారు. కానీ రాను తెలంగాణలో రాజకీయాలు దిగజారిపోతున్నాయని మేధావులు అంటున్నారు. అట్లాగే పక్క రాష్ట్రాల వాసన తెలంగాణ కూడా తగ్గుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఉన్నతమైన పదవుల్లో ఉండి ఉన్నత రాజకీయాలు అనుభవించిన నాయకులే ఈరోజు గల్లీ లీడర్ల లాగా చిల్లర రాజకీయాలు మాట్లాడుతున్నారని ఒక తెలంగాణలో పబ్లిక్ ఒక విమర్శ కూడా చేసింది. కాబట్టి హరీష్ రావు తనకు జరిగే కొండ సురేఖ విషయంలో స్పందించాడు, గౌరవప్రదంగా మాట్లాడడం జరిగిందని చెప్పి, అదే ఉన్నత ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఉన్నత స్థానంలో ఉన్న కేటీఆర్ ఒక మహిళకు జరిగిన అన్యాయం పైన ఇప్పటి వరకు స్పందించలేదనేది ఆమె ఆవేదన కూడా వ్యక్తీకరణ చేయడం జరుగుతుంది. మొత్తానికైతే టీఆర్ఎస్ కు సంబంధించి హరీష్ రావు టీఆర్ఎస్ లోకి వెళ్తాడా, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్తాడా, ఇవన్నీ తర్వాత అంశాలు. కానీ మహిళలకు ఎవరికి అన్యాయం జరిగినా హరీష్ రావు ముందుంటాడు అనేది స్పందిస్తాడు అనేది మనసున్న మహారాజులాగా స్పందిస్తాడు అనేది కొండ సురేఖ మాట్లాడడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాము.